లచ్చమ్మా నో జాగ్రత్త. నువ్వు గొప్పదానివమ్మా, దేవతవి. వీధి వీధికి తిరిగి బిచ్చం ఎత్తుకునే నన్ను కారు ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళావు, నా కోసం ఇక్కడికి వచ్చావు. అవును, మా సీసీ చాలా గొప్పది. తను ఎంత గొప్పదో నాకు ఈ మధ్య తెలిసిందిలే. నీ గోలేంటే నువ్వు ఆగు, ప్రతిదానికి అడ్డొస్తావేంటే. అంతేకాదమ్మా, కింద పడ్డానని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే కాదు, నాకు నెల నెల ఇంత డబ్బు కూడా సాయం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత మంచి మనసు ఎవరికుంటుందమ్మా? అవునులే, అందరిలాంటిది కాదు మా సీసీ. ఏంటి నువ్వు, మాటకు మాట చెప్తున్నావు, ప్రతిదానికి అడ్డొస్తున్నావు. నువ్వు పద లచ్చమ్మ, నేను మళ్ళీ కలుస్తాను. జాగ్రత్త పద రా. కూర్చో. సిసి ఏం చేస్తున్నావు? ఏం సిసి, కోపం వచ్చిందా? ఎందుకు ఇలా లాక్కొచ్చావు? కూర్చోమని చెప్పానా? ఏంటి సిసి నన్ను లాక్కొచ్చావు? ఇప్పుడు నీ కార్ స్టార్ట్ అవ్వడం లేదు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏయ్, నువ్వు నోరు మూసుకుని కూర్చోవే. సిసి, నీ కార్ కూడా నీలానే ముసలిదైపోయింది. సిసి, నేను కార్ స్టార్ట్ చేయనా? నీ కార్ నడపడం కూడా వచ్చా? హలో సిసి, నేను ఆల్రౌండర్ని, లారీ కూడా నడుపుతాను తెలుసా? నువ్వు రౌడీదానివే కదా,